ఇంత బతుకు బతికి ఇంటెనక జారి పడ్డటే అయ్యింది చంద్రబాబు గారి పరిస్థితి. లేకుంటే ఏంది, పక్క పార్టీలు చంద్రబాబు గారిని తిట్టిందంటే ఒక లెక్క, పక్క రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులా బీఆర్ఎస్ పార్టీలు ఏదైనా పాయింట్ తీసి ఏదైనా అన్నారంటే ఇంకో లెక్క. కానీ పక్క పార్టీలు కాదు, పక్క రాష్ట్రంలో కాదు, సొంత పార్టీలే, సొంత పార్టీ ఆఫీసులనే ఎట్లా ఎదురు తిరిగి ఎత్తి పొడిచిరో చూడండి. ఓ టైరో టైరో చంద్రబాబు గారు ఈ ఏజ్ లో ఇంతగనం సీరియస్ అయితే ఎట్లండి? మీ ఏజ్ కు మీరన్నా జరంత రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి కదా. ఆచి తూచి అడుగులేసి ఎవరితోని మాట్లాడుతున్నాం అన్నది చూసుకోవాలి కదండి. ఎందుకండి ఇట్లా ఊగిపోవడాలు? అయినా ఏందటైనా గారి ప్రాబ్లం అంటే, నూజివీడు తెలుగు యువత అధ్యక్షుడు కాపా శ్రీనివాసరావు వర్గానికి చెందిన మండల తెలుగు యువత అధ్యక్షుణ్ణి హైకమాండ్ సస్పెండ్ చేసిందట. కథమిగ ఇదేం న్యాయమని సీదా బాబు గారిని అడుగుదామని వస్తే బాబు గారు హైటెక్ రేంజ్ లో బిల్డప్ ఇచ్చి అసలు విషయం వినకుండా తగనే సీరియస్ అయ్యి ఆఫీసులకు పోయిండు. కానీ సొంత పార్టీ ఆఫీసులా సొంత పార్టీ కార్యకర్తలతోనే ఇట్లా తిట్టించుకున్నాడు అయితే బాబు గారికి ఏజెల్లింది పోండి. ఇది ఇట్లుంటే ఇటొక్కసారి చూడండి, అప్పట్లో చంద్రబాబు గారు సైకిల్ పోవాలి అని చేసిన శపథానికి మళ్ళీ పార్టీ లీడర్లు ఎట్లా శంకుస్థాపనలు షురు చేసిండ్రో. పాపం కాక నాలుక గరుచుకుంటున్నాడు. ఒక్కసారి ఆయన గారి ఎక్స్ప్రెషన్ చూడండి. మరి ఏం చేస్తాడు, కడుపులున్న మాటే గక్కిండు. ఆయన అన్నలు మీరేందేమో ఐగ్గుంజుకుంటున్నారు, అప్పట్లో చంద్రబాబే సైకిల్ పోవాలి అని గట్టిగా చెప్పమని జనాలకే చెప్తే ఇప్పుడు అన్న అన్నాడు అంతే, దానికి మీరేందే మళ్ళా. కానీ చంద్రబాబు దగ్గర నుంచి షురూ చేస్తే గల్లీ లీడర్ దాకా సైకిల్ పోవాలని కోరుకుంటున్నారంటే వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందో తెలియదు. కానీ చంద్రబాబు గారు గట్టిగా అనుకోండి, అయిపోతుంది అంతే.